అలా వెళ్ళిన దమనకుడు అడవిలో జంతువులన్నీ తనను చూసేలా అడవంతా తిరుగుతూ అడిగిన వాటికల్లా సింహరాజు గారి పని మీద తిరుగుతున్నాను ఆ భయంకర అరుపు అరిచింది ఎవరో తెలుసుకోవడానికే నా ప్రయత్నం అని చెప్పసాగాడు దాని ధైర్యానికి అడవుల జంతువులన్నీ ఆశ్చర్యపడి దాన్ని మహా గౌరవంగా చూశాయి ఇలా నాటకాలు ఆడుతూ దమనకుడు ఏట అవతలకు వెళ్ళి సంజీవకుడిని కలుసుకున్నాడు నక్కను చూసిన సంజీవకుడు భయంతో వెనక్కి తగ్గాడు అప్పుడు దమనకుడు దానితో సంజీవకా భయపడకు నా వల్ల నీకు ఆపదలేదు నువ్వెవరో నాకు తెలుసు నిన్ను మా రాజుగారు తీసుకురమ్మన్నారు నువ్వు నాతో పాటు వస్తే నిన్నక్కడికి తీసుకెళ్తాను అన్నాడు మీ రాజెవరు నేనేం తప్పు చేశానని అక్కడికి రావాలి నా మానాన్ని బతుకుతున్నాను అన్నాడు సంజీవకుడు అయ్యో సంజీవక మా రాజు ఎవరో నీకు తెలియదా సింహరాజు మా రాజు ఏటి దగ్గర నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు నిన్ను చూశారంట అంత కొద్ది రోజుల ముందు నుండి మా అడవిలో భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి దాంతో జంతువులన్నీ భయపడిపోయాయి నిన్ను చూసిన మా సింహరాజు ఇక్కడ నుండే మా అడవిలోకి భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయని దానికి నువ్వే కారణం అనుకుని నన్ను నీ దగ్గరికి పంపించారు అంతేకాని మరో ఉద్దేశం కాదు అన్నాడు దమనకుడు అలా అయితే వస్తా అంటూ సంజీవకుడు దమనకుడు వెంట వెళ్ళాడు దమనకుడు సింహరాజు గుహను సమీపిస్తూనే సంజీవుకుడిని అక్కడ ఉండమని చెప్పి మహారాజా నేను వెళ్లి విషయం వచ్చాను అది క్రూర జంతువు కాదు అనే ఎద్దు సాధు జంతువు మీ గురించి దాని దగ్గర గొప్పగా చెప్పి ఎందుకు అందరూ బెదిరిపోయేలా అరుస్తున్నావు అని అడిగాను దానికి ఆ సంజీవుకుడు తను ఏ పని పాట లేకుండా ఉండడం చేత శరీరం బాగా లావికిపోయిందని దాంతో గొంతు మారి తన అరుపు అంత భయంకరంగా వినిపించి ఉంటుందే తప్ప తనెవర్నీ బెదరగొట్టలేదని చెప్పాడు అతడితో మాట్లాడిన తర్వాత నాకు అతడు మీ కొలువులో ఉంటే బాగుంటుందని తోచింది అందుకే వెంట తీసుకుని వచ్చాను అన్నాడు దమనకుడు అది విన్నా సింహరాజు ఏది అది ఎక్కడా నాకు కనిపించదే ఒకవేళ నన్ను చూసి భయపడి వెళ్ళిపోయిందా ఏమి అన్నాడు లేదు మహారాజా అది మీ గుహ బయట మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తోంది నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పిలుచుకొస్తాను అంటూ బయటకు వెళ్ళి అక్కడ ఉన్న సంజీవకుడిని వెంట పెట్టుకుని తీసుకుని వచ్చాడు సంజీవకుడు సింహరాజును చూస్తూనే వినయంతో తలవంచి ఓ సింహరాజా మీకు నా ప్రణామాలు నేను కావాలని ఉద్దేశపూర్వకంగా మీ అడవిలో జంతువుల్ని నా అరుపుచేత భయపెట్టలేదు నా మాట నమ్మండి మీ వంటి ఉత్తములు ఎదుట అబద్ధములు ఆడేంత అల్పత్వం నాలో లేదు ఈ అడవికి రాజైన మీరు నా వంటి వారిని ఇంత మర్యాదగా పిలిచి గౌరవిస్తారనుకోలేదు ఇన్నాళ్ళు మీ దర్శనం కాక ఎన్ని రోజులు వ్యర్థమైనో కదా అని ఇప్పుడు విచారిస్తున్నాను నా దయ ఉంచి నాకు మీ నేను నీడన ఇంత ఆశ్రయం ఇవ్వండి మీలాంటి వారిని సేవించటం నాకెంతో ఆనందము అని పలికాడు దాని మాటలు విన్న సింహరాజు తమనకుడే దానికి లేనిపోని మాటలు కల్పించి చెప్పాడని అర్థం చేసుకుని దాని తెలివికి సంతోషించి సంజీవకుడి ప్రార్థనకు పరమానంద భరితుడై సంజీవక నేను ఉత్తముడవైతే కావచ్చు కానీ ఉత్తములైన నీ వంటి వారు కూడా నా వద్ద ఉండటం నాకు శోభనిస్తుంది నీ మంచితనముతో నన్ను ఆకట్టుకున్నావు అది సరే నువ్వు ఈ అరణ్యానికి ఎలా వచ్చావు అని అడిగాడు మృగురాజా నేను ఒక వర్తకుని దగ్గర ఉండేవాణ్ణి అతడు వ్యాపార నిమిత్తం నన్ను నాతో పాటు ఇంకో ఎద్దుని బండి కట్టుకు తీసుకుపోయెళ్ళాడు మీ వంటి ఉత్తముల వద్ద నేను చేరాలని రాసిపెట్టి ఉంది కాబోలు అందుకే మార్గమధ్యంలో అనుకోకుండా నేను బురదగుంట్లో పడ్డాను నా యజమాని నన్ను బయటకు తీయలేక ఎన్నో రోజుల నుంచి తన దగ్గర విశ్వాసంగా పనిచేశానన్న దయ కూడా చూపించకుండా నన్ను వదిలి వెళ్ళిపోయాడు అంటూ జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు అయ్యో అలా జరిగిందా నీకంత అన్యాయం జరిగిందా కానీ మా రక్షణలో నీకు అటువంటి ఆపద రాదు ఇక నుండు నువ్వు మా వద్దే హాయిగా ఉంటూ నాకు ప్రధానమంత్రివై రాజకార్యాల్లో సహాయపడు అని అన్నాడు ఆ క్షణమే సింహరాజు జంతువులన్నిటినీ సమావేశపరిచి మిత్రులారా ఇతడు సంజీవకుడు ఇతడే భయంకరంగా అరిచింది ఇతడి అరుపును వినే మిమ్మల్ని సమావేశపరిచి ఇతడు గురించి తెలుసుకోమన్నాను దమనకుడు ఆ పని పూర్తి చేశాడు సంజీవుకుణ్ణి చూసిన తర్వాత ఇతడు గొప్పతనం తెలుసుకున్నాను ఇక నుంచి ఇది నాకు మంత్రి అంటూ ప్రకటించాడు ఇంత కష్టపడినా దమనకుడు మాత్రం ఎటువంటి పదవి దక్కకుండా పోయి పెంగులుడి వద్ద అడ్డమైన చాకరీ చేసే పని మాత్రం లభించింది దమనకుడికి తన అనుకున్నదొకటి జరిగింది మరొకటి అని బాధపడుతూ దమనకుడు కరటకుడి వద్దకు వెళ్ళాడు దమనకుడు బాధతో ఉండటం చూసిన కరటకుడు ఏమి దమనకా అలా విచారంగా ఉన్నావు నువ్వు వెళ్ళిన పని సక్రమంగా జరగలేదా అన్నాడు జరగకే నిక్షేపంగా జరిగింది కాకపోతే నేను మోసపోయాను పింగళుడు నేను చేసిన పనిని నన్ను మెచ్చుకొని తిరిగి నా పదవి నాకు ఇస్తాడనుకుంటే ఆ పదవిని కాస్త ఆ సంజీవుకుడు కట్టబెట్టి నాకు ఎందుకు పనికిరాని పదవిని అంటగట్టాడు కృతజ్ఞుడు ఇప్పుడు నా పని ఆషాడు భూతిని నమ్ముకున్న సన్యాసి అయింది అన్నాడు ధామనకుడు నేను ముందే చెప్పాను ఇటువంటిదేదో జరుగుతుందని సరే కానీ ఇంతకీ ఆషాఢభూతి ఎవరు అతని గురించి చెప్పమన్నాడు కరటకుడు